తనికి ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పిచ్చింది. ఈ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఇక దీనిపై జనసేన నేత యశస్వి గారి స్పందన చూద్దాం. నమస్తే యశస్వి గారు. యశస్వి గారు, నిమ్మగడ్డ తొలగింపుపై స్టే కొట్టివేసింది హైకోర్టు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఇదంతా చూసుకుంటే ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. సో ఫర్దర్ గా వెళ్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయంటారు? హలో యశస్వి గారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి కూడా, ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి అందరి కూడా. ఇకపోతే ఇక్కడ ఈ రోజు హైకోర్టు తీర్పు ఇట్స్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే అండి డెఫినెట్ గా ఇది ఆర్టికల్ 243(k)(2) ప్రకారం ఇది అగెయిన్స్ట్ ఈ జీవోలు అయితే ఏవైతే మూడు వచ్చాయో జీవో 617, 618, 619 టోటలీ అది అగెయిన్స్ట్ ఆర్టికల్ 243(k)(2). ఎందుకంటే క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ స్టేట్ కమిషనర్ షెల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఇన్ లైక్ మేనర్ అండ్ లైక్ గ్రౌండ్స్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్. అది ఎంత క్లియర్ గా వచ్చింది, అది డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ తీయకూడదని కూడా సబ్ క్లాజ్ 2 లో కూడా ఉంది. ఇప్పుడు ఏముందండి, ఇది ఒక ట్రెడిషన్ కింద ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రతి జీవోని ఏ విధంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది, దాని మీద స్టేలు ఉన్నాయో, దాని మీద వీళ్ళేమో మళ్ళీ స్పెషల్ పిటిషన్ అని సుప్రీంకోర్టుకు వెళ్తారు. జనరల్ గా అది ఎక్స్పెక్టెడ్, అది ఎందుకంటే అది అగేన్స్ట్ ఆర్టికల్ వీళ్ళు జీవో ఇష్యూ చేశారు. అప్పుడు పరిస్థితుల్లో గవర్నర్ గారు దాన్ని ఆర్డినెన్స్ ఇచ్చేశారు, ఆర్డినెన్స్5 వచ్చింది. ఇవన్నీ చూస్తే ఇకపోతే డెఫినెట్ గా ఇది మళ్ళీ ఇట్స్ అ గుడ్ థింగ్. ఏమంటే సంతోషకరమైంది మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ గారు, అంటే ఆయన మీ పార్టీ తరఫు నుంచి మాకు ఎటువంటి సంబంధం ఇది కాదని, మా స్టాండ్ ఎప్పుడు కూడా కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పోస్ట్పోన్ చేయడం 6 వీక్స్ అప్పటికి. ఎంత ఫర్దర్ గా ఏం జరిగింది, ఏపీలోనే కాదు త్రూ అవుట్ అన్ని స్టేట్స్ లోన త్రూ అవుట్ వరల్డ్ ఉంది ఇది కోవిడ్-19 అనేది. దాన్ని కాపాడిన వ్యక్తిగా వి హ్యావ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఆయన చేసిన బాధ్యతను మనం గౌరవించాలి. ఇప్పుడు లీగల్ స్టాండ్ కి వస్తే డెఫినెట్ గా అది అవుతుంది, తర్వాత స్పెషల్ పిటిషన్ గా వాళ్ళు వెళ్ళొచ్చు అని మా ఆలోచన అండి. రైట్, థ్యాంక్ యూ అండి.